ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లుగా నిబంధనలు మారిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలా తప్పు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్స్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 50 మంది చెప్పున కాకుండా 100 మంది చెప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలనే డిమాండ్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికారులు సీఎంకు పరిస్థితులను వివరించారు.